ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. మీరు సింహాద్రి అప్పన్న భక్తులా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. స్వాతి హోమం. నృసింహ ఆవిర్భావ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున ప్రతి నెల సింహాచల క్షేత్రంలో నిర్వహిస్తారు. అయితే ఈ నెల 22వ తేదీన నిర్వహించే ఈ హోమం చాలా ప్రత్యేకమైనది. ఆ రోజు నారసింహ జయంతి. నృసింహస్వామి ఉద్భవించిన నక్షత్రం, తిథి రెండూ కలిసి వచ్చిన పవిత్రమైన రోజు. అందుకే దేవస్థానం ఆ రోజు ఈ హోమాన్ని మరింత వైభవోపేతంగా చేయడానికి నిర్ణయించింది. ఈవో శ్రీనివాసమూర్తి అధికారులతో సమావేశమై ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇటీవల నారసింహ యజ్ఞం జరిగిన ప్రాంగణంలో ఈసారి స్వాతి హోమాన్ని నిర్వహించి తలపెట్టారు. అధిక సంఖ్యలో భక్తులను భాగస్వాములు చేసేలా ఆన్లైన్లో కూడా టికెట్లు అందుబాటులో ఉంచారు. www.aptemples.ap.gov.in వెబ్సైట్లో 2500 రూపాయల టికెట్ చెల్లించి స్వాతి హోమం ఆర్జిత సేవా టికెట్లు పొందవచ్చు. అలాగే కొండపై పిఆర్ఓ ఆఫీసులో కూడా టికెట్లు అందుబాటులో ఉంచారు. ప్రత్యక్షంగా పాల్గొనలేని భక్తులు టికెట్లు పొంది ఆన్లైన్లో కూడా వీక్షించవచ్చు. ఈ నెల 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు హోమం ప్రారంభమవుతుంది. హోమంలో పాల్గొనాలనుకునే భక్తులు ఉదయం 7 గంటలకు సాంప్రదాయ వస్త్రధారణలో కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. భక్తులతో యాగశాల ప్రదక్షిణ చేయించి హోమం ప్రారంభిస్తారు. హోమానంతరం అంతరాలయ దర్శనం, స్వామివారి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తారు. నృసింహ జయంతి వైశిష్ట్యాన్ని ఆచార్యుల వారి మాటల్లో తెలుసుకుందాం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ చతుర్దశి అంటే ఈ నెల 22వ తారీఖు ఆవేళ నృసింహ జయంతి ఉత్సవం జరగనున్నది. ఇది సాధారణంగా వృషభమాసం వచ్చిన తర్వాత, అంటే సౌరమానం ప్రకారం వృషభమాసం వచ్చిన తర్వాత ఆ మాసంలో ఉండేటువంటి శుద్ధ చతుర్దశి నాడు చేయడం అనుచ్యానమైన సంప్రదాయం. వైశాఖ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం నాడు ఈ ఉత్సవం చేయడం ఒక సంప్రదాయం. మన దేవాలయంలో మనకి శుద్ధ చతుర్దశి నాడు చేస్తాం, వృషభ మాసంలో వచ్చే శుద్ధ చతుర్దశి నాడు. అయితే ఒకప్పుడు కాకతాళీయంగా స్వాతి నక్షత్రము ఈ చతుర్దశి కూడా ఒకే రోజున రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం 21వ తారీఖున పూర్తిగా ఉండి 22వ తేదీ ఉదయం 7:15 వరకు స్వాతి నక్షత్రం ఉంది. అందుచేత సూర్యోదయానికి స్వాతి నక్షత్రం ఉంది కనుక స్వాతి నక్షత్రము, అలాగే చతుర్దశి తిథి రెండూ కలిసి వచ్చే కనుక ఆనాడు నృసింహ జయంతి ఉత్సవాన్ని చాలా వైభవంగా జరిపించుకోబోతున్నాం మనం. ఎప్పుడో కానీ అంటే మనకి లభ్యం కానటువంటి సందర్భం ఇది. నృసింహ జయంతి నాడు స్వాతి హోమం కూడా జరిపించుకోవడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి అబ్బురమైనటువంటి సన్నివేశం. అంచేత భక్తులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి నృసింహస్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని. నృసింహ జయంతి చాలా విశేషమైనటువంటి, అందరి యందు భగవంతుడు ఉంటాడు, అన్నిటిలోనూ భగవంతుడు ఉంటాడు అని ఇక్కట్ల అన్నిటినీ పారద్రోలేటువంటి వాడు నృసింహస్వామి, అలాగే గ్రహ దోషాలన్నింటినీ దూరం చేసేటువంటి వాడు నృసింహస్వామి అని మనకి శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి. అందుచేత మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ హోమ కార్యక్రమంలో భాగస్వాములయ్యి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నాను.